हेलो फ्रेंड्स, वेलकम टू ए टू जेड टैलेंट चैनल। ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్। నేను ఇవాల రెండు రకాల దోసలు ఎలా చేయాలో చూపించబోతున్నాను। దానికి కావాల్సిన పదార్థాలు, మొదటిగా పెసర బియ్య పిండి దోసలు, ఒక కప్పు పెసలు, రెండు కప్పులు బియ్యం వేసుకుని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు వేరొక మిక్సీజా తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సాల్ట్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి। ముందుగా ఆడిన పిండిని ఇప్పుడు ఆడిన పేస్ట్ని కలుపుకుని దోసల పిండిలాగా కలుపుకోవాలి। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్లో ఏం చేయాలో తెలియదు కదండి, ఇది ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి దోశలు, చాలా టేస్టీగా ఉంటాయి। పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని దోశని వేసుకోవాలి। ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది, చాలా క్రిస్పీగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు। రెండు వైపులా కాల్చుకోవాలి। చూడండి గోల్డెన్ కలర్లో వేగిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకోవాలి। రెడీ అయిపోయిందండి పెసర బియ్య పిండి దోశ, చాలా క్రిస్పీగా ఉంటుంది, ట్రై చేయండి। సెకండ్ది అడ దోశ వేసుకుందాము। దీనికి కావలసిన పదార్థాలు, ముందు ఒక కప్పు శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, బియ్యం తీసుకుని నైట్ అంతా నానపెట్టేయాలి। నైట్ నానపెట్టిన తర్వాత మార్నింగ్ దాంట్లో కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు వేసుకుని దోశపిండిలాగా రుబ్బుకోవాలి। ఇది కూడా చాలా హెల్దీ దోశ అండి, పప్పులన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది। పిండి ఈ విధంగా రెడీ అయిపోయింది, దీనిలో జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకుని సాల్ట్ కూడా వేసి పెనం వేడి చేసుకోవాలి। ఈ విధంగా కలుపుకొని పెట్టుకుని దోశ వేసుకుందాము। దీనికి ముందు ఆయిల్ వేయకూడదండి, కొంచెం మందంగానే వేసుకోవాలి। అడ దోశ అంటే కొంచెం మందంగా ఉంటుంది, దీని మీద ఆయిల్ వేసుకుని టూ సైడ్స్ కాల్చుకోవాలి। ఇది బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి కూడా బాగానే ఉంటుంది దోశ, మీరు కూడా ట్రై చేయండి। ఇది కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది, మెంతులు వేసాం కదా, ఇంకా పప్పులు అన్నీ క్రిస్పీగా ఉంటుంది। ఈ విధంగా కాలిన తర్వాత తిప్పుకుని ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి। రెడీ అయిపోయిందండి అడదోస, ఇది టమాటా చట్నీతో బాగుంటుంది। మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ లైక్।